రామోజీరావు గారికి ఈ వయసులో కూడా కులపిచ్చి అన్నది తగ్గడం లేదు. చావుకు బెత్తెడి దూరంలో ఉన్నా కూడా రామోజీరావు గారికి కులపిచ్చి కుల గజ్జి అన్నది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సరే, చావు మనందరికీ రావాల్సిందే, ఇవ్వాలి, కాకపోతే రేపు మనందరం చావాల్సిందే, కానీ ఈ వయసులో ఉన్న మనిషి మారుతాడేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ మారడం కాదు, ఇంకా ఆ గజ్జి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈనాడు పేపర్ మనం ఓపెన్ చేస్తే మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాతలు రాస్తాడు రామోజీరావు. కానీ ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ వచ్చేసి రామోజీరావుకి గట్టిగా ఇచ్చిపడేసింది. ఇక్కడ చూసుకుంటే ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో ఒక ఫ్యాక్ట్ని ఇచ్చిండు. ఏంటి అది అంటే, ఇది జిఎస్సికి సంబంధించింది. ఏం చేసిండు రామోజీరావు అంటే, నిన్న ఒక కథనం రాసిండు, అందులో తెలంగాణలో డిఎస్సి 11,062 పోస్టులు నోటిఫికేషన్ పడితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 6,100 నోటిఫికేషన్లే ఇచ్చారు. తెలంగాణలో మెగా డిఎస్సి అవుతుంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ, అంటే 6,100 మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు అని చెప్పేసి తెలంగాణని హైలైట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తొక్కడానికి ప్రయత్నించాడు నిన్న రామోజీరావు. దానికి వ్యతిరేకంగా ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వాల్సింది. ఏంటి ఆ ఫ్యాక్టు అన్నది ఇక్కడ చూడండి. డిఎస్సిపై ఏంటి, దగాఖోరు రాతలు, రామోజీరావు దగాఖోరు రాతలు అని చెప్పేసి క్లియర్గా సాక్షి న్యూస్ పేపర్లో ఏసిపడేసిండు. ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రామోజీ కుటిల కథనం, ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి పోస్టుల మీద రామోజీరావు కుటిల కథనాలు రాసిండట. ఏందది, ఏమంటున్నాడు అంటే, ఇప్పటికీ తెలంగాణలో పోస్టింగులకు 1998 2008 డిఎస్సి అభ్యర్థుల నిరీక్షణ. ఇప్పుడు ఏదైతే 11,062 పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులల్లో పాత 1998-2008 పోస్టులు డిఎస్సి అభ్యర్థులు ఇప్పటికీ నిరీక్షణలోనే ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఇయ్యలేదు. అప్పటి నుంచి మురిగిపోయే పోస్టులతో కలిపి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారంట తెలంగాణలో. అర్థమైందా? 1998-2008 అప్పటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నింటినీ కలిపి ఇప్పుడు 11,062 పోస్టులు అయినాయి. అప్పటి మురిగిపోయిన పోస్టులు అట్నే పెట్టారు కాబట్టి ఇప్పుడు పెరిగినాయి. ఎవరు పెట్టారు? బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పాపం 1998-2008 వాళ్ళని కూడా నోటిఫై చేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పాపం పాత వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తున్నాడు. అవి మొత్తం కలిపే 11,062 అయినాయి. కాకపోతే ఏపీలో ఆల్రెడీ 15,000 పోస్టులు భర్తీ చేసిన సీఎం జగన్ 5 ఏళ్ల పాలనల ఆల్రెడీ 15 పాత పోస్టులు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేసేసిండు. అది కాకుండా ఏం చేసిండు అంటే, ఇప్పుడు 6,100 కొత్త పోస్టులు అన్నది ఇచ్చిండు. మొత్తం కలిపితే ఎన్ని? 21,108 అయినాయి. ఎంత? 21,108 టోటల్ పోస్టులు. తెలంగాణ ప్రభుత్వం 11,062 చేస్తే ఆంధ్రప్రదేశ్లో 21,108 పోస్టులు అన్నది ఇవ్వడం జరిగింది. ఇది కథ. తెలంగాణ 11,062, ఆంధ్రప్రదేశ్ 21,108, ఇది అసలు రాయవలసిన కథ. కానీ రామోజీరావు ఏం రాస్తున్నాడు? తెలంగాణలో అన్ని ఇస్తున్నారు, ఇక్కడ తక్కువ ఇస్తున్నారు. తెలంగాణలో అన్ని ఇస్తున్నారు, ఇక్కడ తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒక పని చేస్తున్నాడు. ఇక్కడ చాలా మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, 1998 పోస్టులు ఏంటి, పోస్టింగ్స్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చాడు. అవి మొత్తం 15,000 పోస్టింగ్లు అయినాయి. అది కాకుండా 6,100 పోస్టులు సపరేట్గా మొత్తం కలుపుకుంటే 21,108. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నేను అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ ఒక బాక్స్ వేసాడు, ఇక్కడ చూడండి. ఎట్లా 21,108 అని చెప్పేసి నువ్వు అంటున్నావు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఇక్కడ వేసిండు ఏంటి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇలా అని చెప్పేసి కింద వేసిండు. ఎట్లా అయింది అంటే, 1998 డిఎస్సి ఎవరైతే ఉండేనో వాళ్ళకి 4,059 మందికి ఉద్యోగాలు అన్నది పోస్టింగ్లు ఇచ్చాడు. ఎంతమంది? 4,059 మంది. ఇవన్నీ 5 ఏళ్ల కాలంలోనే. దీనికి ముందు మళ్ళీ చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు పాలించాడు, అప్పుడు ఆయన పీకింది ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే 98 డిఎస్సీల 4,059 మందికి ఆ పోస్టింగ్లు ఇచ్చాడు. 2008 డిఎస్సీల పోస్టింగ్లు ఇవ్వకుండా అట్నే పెడితే వాళ్ళల్లో 2,193 మందికి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిండు. 2018 అంటే చంద్రబాబు హయాంలో కూడా 6,954 మంది పోస్టింగ్లు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకు కూడా 2018 వాళ్ళకు కూడా ఇచ్చిండు. 2019 స్పెషల్ డిఎస్సి 602 మంది వాళ్ళకి ఇచ్చిండు. అది కాకుండా కేజీ బీవీ రెగ్యులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో
1200 అవి ఇచ్చిండు. అది కాకుండా ఇప్పుడు 6100 పోస్టులు, డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిండు. మొత్తం కలిపితే 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులకి ఆయన ఇచ్చిన పోస్టింగ్లు ఎన్ని అంటే 21108. ఇది గ్రేట్నెస్. ఇంకో గ్రేట్నెస్ ఏంటి, ఇక్కడ తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు, ఆయన కేసీఆర్ 9 ఏళ్ళు పాలించినా కూడా డిఎస్సి అన్న పదం వాడలేదు. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన కూడా 2008 నుంచి మొత్తం పోస్టింగ్లు తీసి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వేసి 11062 మందికి ఆయన కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడు. అది రేవంత్ రెడ్డి గారి గ్రేట్నెస్ అయితే, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి గ్రేట్నెస్. 21108. అందుకే లెక్క పెడేటప్పుడు, రాతలు రాసేటప్పుడు చూసుకొని రాయాలి. ఈనాడు అన్న న్యూస్ పేపరు చదివే కొంతమంది ఉన్నారు, ఒక బ్యాచ్ ఉంది, సపరేట్ బ్యాచ్. ఆ బ్యాచ్ని ఏమంటారో మీరు ఏమైనా కమెంట్ చేయండి. ఆ బ్యాచ్కి నేను ఒక విషయం చెప్తా, ఏంటంటే మిమ్మల్ని మభ్యపెట్టి ఒక ఏమంటారు ఒక సర్కిల్లా మీ బుర్రని తిప్పుతున్నారు. అట్లా తిరక్కండి, నిజాలు ఏమున్నాయో నిజాలు మాట్లాడాలి, నిజాలు అన్నది రాయాలి. జర్నలిజం అంటే అదే. ఒక్కరికి ఇప్పుడు మీరు అడగచ్చు, నేను ఎందుకు వైఎస్ఆర్సీపీ వైపు మాట్లాడతా అట్లాంటి అని చెప్పేసి. దానికి ఒక కారణం ఉంది, తప్పుడు రాత్రులు రాసే వాళ్ళకి ఎగనెస్గా మాట్లాడితే ఆటోమేటిక్గా నేను వైఎస్ఆర్సీపీ వైపు మాట్లాడింటే కనిపిస్తుంది మీకు. నేను మాట్లాడి తప్పులు రాత్రులు రాసే వాళ్ళ గురించి, అది తప్పు కరెక్ట్గా చెప్పండి, ఈయన చూపియండు, ఇందులో ఏమైనా తప్పుంటే మళ్ళీ రాయండి, రేపు పొద్దున ఇది తప్పుగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రాయండి, చూద్దాం దమ్ముంటే. తెలంగాణ ప్రభుత్వం 11062 పోస్టులు డిఎస్సి మెగా డిఎస్సి అనేది తీసుకొచ్చింది. హ్యాట్స్ ఆఫ్, చాలా మంచి పని చేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల వ్యవధిలో 21108 మంది ఉపాధ్యాయులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ఇది నిజం. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.